ఆర్డర్ను సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చీరాల మండలం బుర్రవారిపాలెం గ్రామ పంచాయతీ బేరిపురం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు భవనం లేకపోవడంతో చర్చికి సంబంధించిన ఒక గదిలో నిర్వహిస్తున్నారు. నరసరావుపేటకు చెందిన తాటి వెంకటలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె స్కూలుకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో ఎవరికీ తెలియదని తెలిపారు. స్కూలు నిర్వహణ లేదు, పిల్లలు లేరు, స్కూల్ టీచరు రారు, నిర్వహిస్తున్న గదికి తాళం కూడా లేదని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ స్కూల్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు వెంటనే గిరిజన విద్యార్థులు పొట్టలు కొడుతున్నటువంటి ఎలిక రమేష్ టి వెంకటలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలా? ఎలిక రమేష్ టి వెంకటలక్ష్మిని వెంటనే. చీరాల మండలంలో పేరాల గాంధీనగర్ లో జీవీకే స్కూల్ గిరిజన ప్రాథమిక పాఠశాల కలదు. అందులో దాదాపు 30 మంది విద్యార్థులని హాజరు వేయడం జరుగుతున్నది. అక్కడ ఎలిక రమేష్ అని బోగస్ ఎస్టీ ఉపాధ్యాయుడు ఉన్నాడు. అతనిపై 2009లో కూడా ఎస్టీ కాదని అతని క్యాస్ట్ రద్దు చేయడం జరిగింది. ఇతను బేరీపురం, అదేవిధంగా పర్చూరు దగ్గర, అదేవిధంగా మన వేటపాలెం దగ్గర, బొచ్చూరుపాలెం దగ్గర గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేశాడు. అక్కడ కూడా ఇతను స్కూల్కి వెళ్ళకుండా పాఠశాలకి తాళాలు వేసేసి ఎప్పుడైనా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడే స్కూల్ తీస్తూ ఉంటాడు. పిల్లలు కూడా ఒకరిద్దరు 5 మంది 10 మంది లోపు తీసుకొచ్చి ఇంటికాడించి అన్నం తీసుకొచ్చి పెడతాడు. మరి అదేవిధంగా ఇతని మీద అనేక సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ మరి జీవీకే స్కూల్ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉదయాన్నే 8:30కి తీయాలా, 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 ఉండేగానే దాకా ఉండాలా? ఈ రోజున మేము స్కూల్ కాడికి కొంతమంది ప్రజాసంఘాలను, కొంతమంది పత్రికా విలేకరులను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కింద స్కూల్ మొత్తం కూడా చాలా దారుణంగా ఉంది, మున్సిపాలిటీ డంపు హాల్ లాగా ఉంది. పైన కూడా క్లాసు ఉన్నది, దానికి తాళం వేసి ఉన్నది, పిల్లలు ఎవ్వరూ కూడా లేరు. అక్కడ 10 గంటల దాకా, 8 నుంచి 10 గంటల దాకా మేము అక్కడే ఉన్నాం. మరి 10 గంటలకి అక్కడ ఎవరో ఫోన్ల ద్వారా, ఒక ఏజెంట్ ద్వారా తెలుసుకొని వచ్చి తాళం తీసి ఇంటికాడే రిజిస్టర్ పెట్టుకొని హాజరు వేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి 5 పిల్లలు తీసుకొని రావడం జరిగింది. ఆ పాఠశాలలు, ఆ బోగస్ పాఠశాలలు నడుపుతూ మధ్యాహ్నం భోజనం ఆ పిల్లలకు పెట్టాల్సి ఉంటే ఆ పిల్లలు లేకపోతే ఇళ్ళే తింటూ లెక్కలు రాసుకుంటూ మొత్తాన్ని భోంచేస్తూ ఈ విధంగా గిరిజన ఆ ఫండ్ని కాజేస్తూ ఉన్న రమేష్పై, వెంకటలక్ష్మిపై డిపార్ట్మెంట్, ఆ కలెక్టర్, ఆ గిరిజన సంక్షేమ శాఖ సంబంధిత అధికారులందరూ వారిపై, ఆ దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలం అయిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చీరాలలో వస్త్ర వ్యాపారుల ధర్న. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.